వెళ్ళు తమ్ముడు వెళ్ళు. జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటా. లక్ష్మి, ఏంటి అన్నం ముందెట్టుకుని పశువుడు కోసమేనా? అవునండి, అలవాటు ప్రకారం మూడు కంచాల్లో ముద్దలెట్టాను. ఆ తర్వాత తెలిసొచ్చింది చంటోడు మన దగ్గర లేడు కదా అని. అమ్మా లక్ష్మి. అన్నా అన్నా వచ్చేసావా అన్నా? పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు అన్నగా. అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. రాన్న, మాతో పాటు నలుగు మెతుకులు తిందువేనరా. అలవాటు ప్రకారం మూడు కంచాలు ఎట్టాను. మూడో వాడిగా కడుపును పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వు వచ్చా. కూర్చో అన్నా, కూర్చో. విషయం అంతా నాకు తెలిసిందమ్మా. అంతా తెలిసిందా అన్నా? నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారు దగ్గర అప్పు చేశాం. అంతే, పంటలు వస్తున్నాయి వెళుతున్నాయి, వడ్డీ తప్ప అసలు చెల్లు కావటం లేదు. దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డను పశువు నీడ్చుకెళ్ళిన టీర్చుకు వెళ్ళాడు. ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి అన్నా, బలి ఇవ్వటానికి. బాకీ డబ్బుల కోసం పసివాణ్ణి తీసుకెళ్ళిపోతాడా? ఎంతమందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడా నీచుడు? రాస్కన్, నువ్వు మనిషివా పశువువా? డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ల నుంచి పసివాళ్లను విడదీసి జాలి దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా? ఇదిగా నేనా వడ్డీ వ్యాపారిని, నాకు డబ్బు ముఖ్యం. 1000 రూపాయలు అప్పిస్తాను, పొలం నా పేరు తాకట్టు అవుద్ది. నెలకి 1000కి 100 రూపాయలు వడ్డీ, ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం. మరి వాళ్ళు వడ్డీ కట్టక్కర్ లేకుండా, నేను నెల జీతం ఇవ్వక్కర్ లేకుండా ఆ పిల్లోడి చేతే పనులు చేయించుకుంటుంటాను. ఇది నా పాయింట్. ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు. ఎల్లి చూడు కావాలంటే. అడవి మనిషిలాగా ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసలు చేసి ఈ చిన్నారి చేతులు కష్టంతో సొమ్ము చేసుకుంటావా? వాళ్ళ తల్లుల కడుపు సోకో నేను నిలువు నా కూల్చి పారేస్తుందిరా. ఇదిగా మునీశ్వరుల్లా ఊరికే చేపన అర్థాలు పెట్టం కాదు. 5000 సొమ్ము నా ముఖాన కొట్టు, అప్పులు కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను. ఆఫ్టర్ ఆల్ 5000 కదా నీకు కావాల్సింది. పని చేయడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు. జేబులో పెద్ద నోట్ల మిశ్రమాల్లా చేయి పెట్టావు కదా, ఇదే రాట్లేదా సొమ్ము? సొమ్ము రావటం కాదురా, నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను. ఈ పసివాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. ఏమిటయ్యా కేసు? చోరీ కేసు రిపోర్ట్ తీసుకోవాలంటే 10, కొట్లాడి కేసు అయితే 5, గ్లోబల్ కేసు అయితే 50. కానిస్టేబుల్, నేను నీ లంచాల జాబితా వినడానికి రాలేదు. సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి, రక్షక శాఖ సహాయంతో పసివాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చాను. పెత్తందరు చిదానందం, న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని అక్రమాన్ని ఆపే, అక్కడితో ఆపే. చిదానందం బాబు మీద కంప్లైంటా? అవును, అండర్ సెక్షన్ 307 ఆఫ్ ఐపీసీ. ఒరే, నిద్రోయనం లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు. నేనా? నీ అధికారం ఉపయోగించకూడదు. మాటల కేసులో ముద్దలా చూస్తున్నావు, బొక్కలో నొక్కినట్టవా? నీకు కాకి బట్టలు కట్టపెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించడానికి తప్ప భక్షించడానికి కాదు. ఇప్పుడే విషయం ప్రభుత్వానికి తెలియజేస్తాను. 50 మంది పశువులని సిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఎంచుకు తినేస్తున్నాడు అంటావు? అవును సార్, ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు, తహసీల్దార్ ఆఫీసులోనే ఎవరు పట్టించుకోలేదు. కనుక ప్రజాశ్రేయస్సు కోరే నాయకుడిగా మీరు పూనుకుని ఆ పసి వాళ్ళకి వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చేకూర్చండి. అలా బాధపడుతూ కింద పడిపోకయ్యా, నువ్వు అట్టకుండు.
ఇదిగో చక్కటి అయ్యా, ఈ ప్రజాస్వామ్యంలో 50 మంది పెసోళ్ళను మనం రచిస్తే ఎన్నోట్ల పట్టేంటావు? సత్రకాయగాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు. కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం కలిపి ఓ 200 ఓట్లు పడచ్చు. మరి సిద్ధానం చేతిలో ఎన్నోట్లుంటాయి? 10,000 పైనే ఉన్నాయి. 10,000 ఉంటాయి కనుక ఈ ప్రజాస్వామ్యంలో పశువులు కట్టంతో కన్ను మూసినా సరే సిదానందం చేసే పని మాత్రం నట్టద్దనుకోడు. ఇది తిట్టు కాదురా, కనీసం ఒక్క బొట్టైనా భారత మాత బాధమై బాష్పాన్ని తుడిచే యత్నం. నువ్వు తెలుగు చెప్పడం నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యే భాషలోనే ఆయుధం ఉపయోగించకూడదు. ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని చంపించాయి. పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయిందని రాంచేద్దాం. నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు కూడా ఎండి నవడియాలు వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు, మొత్తం ఎతకండి. కనపడగానే నరికి అవతల పారేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పారేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను.